నా మిత్రులు మోహన్ బాబు గారు మా ఇద్దరికి 50 సంవత్సరాల స్నేహం, మంచి మనసున్న మనిషి. ఆయన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ నా మిత్రులు బి గోపాల్ గారు. సో నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడతారని నాకు తెలుసు. రామరెడ్డి గారు అన్నమాట. ఈరోజు చాలా మందికి గోదండ రామరెడ్డి అంటే ఈ జనరేషన్ తెలియదు, బి గోపాల్ అంటే తెలియదు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎస్ గోపాల్ రెడ్డి అంటే తెలియదు. టు బి ఫ్రాంక్ అంటే ఇప్పుడు లైమ్లెట్లో ఉన్న వాళ్ళే తెలుస్తుంటారు. నేను వాడు అంటూ ఉంటాను గోదండ రామరెడ్డి. ఎన్ని సినిమాలు రన్ను తీసింది? డైరెక్షన్స్ రఫ్గా ఒక 90-92. ఎన్ని పేరొద్దు, ఎన్ని సినిమాలు హిట్స్ ఇచ్చావు ఒక హీరోతో చెప్పరా? పేరు చెప్పొద్దులే. ఎన్నిరా? 25 ఫిల్మ్స్ చేసి ఉంటాను. అవుట్ ఆఫ్ 25, 21, 22 సిల్వర్ జూబ్లీస్. అంటే సిల్వర్ జూబ్లీ అంటే ఇప్పుడు తెలియదులే, అంత గొప్పవాడివి నువ్వు. ఆ స్నేహంతోనే నేను పిలిపించాను పగడానికి. ఆ మాట కాదు కాదు. నో, యువర్ గ్రేట్ డైరెక్టర్. నేను జనరేషన్ తెలియాలి కదా. నా బ్యానర్లో పుణ్యభూమి నాదే చూసావు. ఆ క్లైమాక్స్ ఈ రోజుకి గుర్తు, అత్యద్భుతం. అంటే వయసు అయిపోయింది, మీరందరూ వయసు అయిపోయిన వాళ్ళైనా గుర్తుపెట్టుకుంటా నేను యంగ్ కాబట్టి. అది థ్యాంక్ యూ. మమ్మల్ని గుర్తుపెట్టుకుని అందరికి నమస్కారం. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నీకు డైరెక్షన్ ఆవిషయం ఏ ఫంక్షన్ ఉన్నా కాదు 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 నువ్వు అసోసియేట్ ఏంటి? నేనేం చెప్పాను నీకు? ఆ మంచి విషయాలు చెప్పరా? సింహబలుడు ఎన్టీ సింహబలుడు సింహబలుడు సినిమా, ఎన్టీ రామారావు గారు హీరో, మా అన్నయ్య. అవును, సింహబలుడు సినిమా. సోదరుడు రాఘవేంద్రరావు డైరెక్టర్, వాణిశ్రీ గారు హీరోయిన్, మోహన్ బాబు మెయిన్ విలను, నువ్వు కో డైరెక్టర్వి. నేనేం చెప్పాను చెప్పు. నేను సింహబలుడు అనే సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నన్ను ఒకరోజు పక్కకు పిలిచి బాగా పెద్ద షెడ్యూల్స్ అవి, అంత టైట్ షెడ్యూల్స్లో కూడా ఒకరోజు పక్కకు పిలిచి, అరే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావరా అని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. నేను పెద్ద డైరెక్టర్ని అయ్యానో లేదో తెలియదు కానీ డైరెక్టర్ని అయ్యాను, కొన్ని సక్సెస్లు తీశాను. సో నీకు వచ్చి చెప్పాను డైరెక్టర్ అయిన తర్వాత. డైరెక్టర్ అయిన వెంటనే ఇంటికి వచ్చి చెప్పావు? చెప్పాను చెప్పాను. సో ఈ సినిమా అంటే నేను సినిమా చూడలేదు కానీ నాకు కొంచెం అవుట్లైన్ తెలుసు. డెఫినెట్గా బాగుంటుంది, బాగుండాలని. నువ్వు బాగుంటే 10 మందికి పనికొచ్చే మనిషివి, 10 మందికి అన్నం పెట్టే మనిషివి, మా మిత్రుడివి. మనస్ఫూర్తిగా మమ్మల్ని ప్రతిదానికి పిలిచి మాకు అన్నం పెట్టి పంపిస్తావు. సో నువ్వు ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు నీ సినిమాలు హిట్ అవ్వాలి, నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. భోజనమే కాదు మందు కూడా ఇస్తుంటాను. అట్లానే కాదుగా, మనస్ఫూర్తిగా విస్కీ కూడా. మాకు భోజనం లేదని కాదు, మాకు ఇంట్లో మాకంటే ఎక్కువ ఉంది డబ్బు దగ్గర, ఏదో పెడతారు ఎక్కువ ఉంది దగ్గర. ప్రతి దీనికి మమ్మల్ని పిలిచి, ఆప్యాయంగా పిలిచి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఇచ్చేసి పంపిస్తావు. దట్ ఈజ్ మోహన్ బాబు. బాబు ప్రొడ్యూసర్గా నీకు డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.